అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది బీఆర్ఎస్ అధిష్టానం. పాడేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ లో తుమ్మల ఇంటికి వెళ్లారు ఎంపీ నామ నాగేశ్వరరావు. పార్టీలో నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నారనే మాత్రం తెలియాల్సి ఉంది. सीनियर नेतलंत पार्टी वीडकुंडा बीआरएस अधिष्ठानं बुज्जगिस्तोंदी. पार्टी की नष्ट जरगकुंडा ओटु बैंक पोकुंडा व्यूहात्मक व्यवहरिस्तुन्नारु सीएम केसीआर. सीनियर नेत तुम्मल पार्टी वीडकुंडा एंपी नामानु रंगंलोकि दिंपारु सीएम केसीआर. పాడేరు పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ లో తుమ్మల ఇంటికి వెళ్లారు ఎంపీ నామ నాగేశ్వరరావు. పార్టీలో నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సీనియర్ నేతలంతా పార్టీని వీడకుండా బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తోంది. పార్టీకి నష్టం జరగకుండా ఓటు బ్యాంక్ పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్. సీనియర్ నేత తుమ్మల పార్టీ వీడకుండా ఎంపీ నామను రంగంలోకి దింపారు సీఎం. పాలేరు టికెట్ ఆశించారు తుమ్మల నాగేశ్వరరావు. గతంలో కాంగ్రెస్ అపోజిషన్ మీద ఓడిపోయినటువంటి తుమ్మలకు ఈసారి నిరాశ మిగిలింది. తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తుమ్మల అసంతృప్తితోనట్టుగా తెలుస్తోంది. అనౌన్స్మెంట్ జరిగినటువంటి తదుపరి రోజు తుమ్మల అనుచరులు రహస్యంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో ప్రస్తుతం బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. ఎంపీ నామ నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు తుమ్మల.